ఆంధ్రప్రదేశ్లో కొత్త ఎయిర్పోర్ట్లు వచ్చేస్తున్నాయి. ఈసారి ఏకంగా ఒకేసారి 6 ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న కెంజరాపు రామ్మోహన్ నాయుడు ఉండడంతో ఆయన సహకారంతో రాష్ట్రంలో ఒకేసారి కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆశిస్తోంది. అందుకు తగ్గట్టుగా ఫీజిబిలిటీ రిపోర్టు కోసం ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ఏకకాలంలో 6 ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తుంది. అందులో ఒకటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పలాస సమీపంలోను, రెండోది తుని అన్నవరం మధ్యలోను, మూడోది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న తాడేపల్లి సమీపంలోను, నాలుగోది నాగార్జున సాగర్ దగ్గర, ఐదోది ఒంగోలు సమీపంలోను, 6 కుప్పంలోను. ఇట్లా వేరు ప్రాంతాల్లో మొత్తం 6 కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి అంతా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రంగంలో దిగుతుంది. దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎంత భూమి అవసరం అవుతుంది అన్నది కూడా ఇప్పటికే నివేదిక సిద్ధం చేస్తుంది. అందులో కుప్పం ఎయిర్పోర్ట్ కోసం 1501 ఎకరాలు, పలాస కోసం 1383 ఎకరాలు, నాగార్జున సాగర్ని 1570 ఎకరాలు, ఒంగోలు సమీపంలో 657 ఎకరాలు, తాడేపల్లిగూడెం దగ్గర 1123 ఎకరాలు, తుని అన్నవరం సమీపాల్లో 787 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎయిర్పోర్ట్లు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆధారంగా ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుంది, ఏ ప్రాంతాల్లో రద్దీ ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది, ఎక్కడైతే ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అవకాశాలు ఉంటాయి, ఇలాంటివన్నింటినీ కూడా రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. అవి తీసుకున్న తర్వాత ఏకకాలంలో కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అనేక చోట్ల ఎయిర్పోర్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైనట్టుగా కథనాలు వస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో కొందరు రైతులు కూడా ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నట్టుగా కూడా కథనాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒకవైపు సాగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆధారంగా ముందుకెళ్లాలని సన్నద్ధమవుతున్నటువంటి దశలో కుప్పంలో కొత్త ఎయిర్పోర్టు రాబోతుందన్నది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతిపాదన. నిజంగా ఫీజిబిలిటీ ఉంటుందా, రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్ధమవుతుందా, కేంద్రం నుంచి సహకారం అందుతుందా, ఇవన్నీ చూడాలి. ఏమైనా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో 6 ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం కావడం మాత్రం ఆసక్తికర అంశమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.